భారతదేశం బెలూరస్ ఉక్రెయిన్కి అవతల పక్కన ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం అక్కడికి ఈ మధ్యనే మినీ అణ్వాయుధాలని తరలించింది రష్యా ఎందుకంటే రష్యాలో ఏమైనా అటాక్ అంటూ జరిగితే ఆయుధాలు రెండో వైపు నుంచి మూవ్ అవుతాయి అన్నమాట అందులో బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి అలాగే మినీ వార్ హెడ్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి దాన్ని దెబ్బ కొట్టడానికి నాటో ప్రయత్నిస్తోంది అన్నటువంటి ప్రచారం కూడా ఉంది నాటో కనుక బెలూరస్ మీద దాడి చేస్తే రష్యా నాటో దేశాల మీద దాడి చేస్తుంది ఇందుకు తగినటువంటి అట్మాస్ఫియర్ సిద్ధమైపోయింది ఇక్కడ అణు యుద్ధం జరిగితే నష్టపోయేది ఫస్ట్ ఆ బాంబు ప్రభావం ఉన్నటువంటి దేశాలు అది పోలాండ్ కావచ్చు స్లోవేకియా కావచ్చు ఉక్రెయిన్ కావచ్చు అందుకనే ఇప్పుడు అణ్వాయుధాలు ప్రయోగించినప్పుడు వాడగ వాడేటటువంటి మాస్కులు అలాగే ఆ ప్రాంతంలో రెస్క్యూ చేయడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి సైన్యాన్ని అర్జెంటుగా బెలూరస్ దగ్గరికి పంపించింది ఉక్రెయిన్ బెలూరస్తో యుద్ధం చేయమని కాదు అలా యుద్ధం జరగకుండా చూడమని చెప్పి కానీ నాటో దేశాలు ఆగుతయ్యా వాళ్ళు ఏమైనా చేయి కాల్చుకునే ప్రయత్నం చేస్తారా చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు ఏం జరుగుతుందో చూద్దాం